ఏంటి అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా, చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నానండి. అస్సలు వ్యూస్ ఏ రావడం లేదు, లైక్స్ అస్సలు చేయడం లేదు. నాకు 8000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారండి. అసలు మర్చిపోవడం కాదు, ఎందుకు లైక్ చేయాలనేసి అయితే చాలా మంది లైక్ చేయకోకుండానే వెళ్తున్నారు. ఇంకా దానికోసం అయితే వీడియోస్ స్టాప్ చేద్దాం అనుకున్నా కానీ కొంతమంది అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు అనేసి అయితే. అందుకోసము ఇక్కడ ఇంకా స్వామివి ఇంకా కంటిన్యూస్ గా వీడియోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఇంకా స్వాములు ఇక్కడ నుంచి వచ్చేసి అయితే ఊర్లో అక్కమ్మ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. మెరవన్ అవుతారండి. ఇప్పుడు మనకి ఏమైనా కోరికలు ఉంటే స్వామి దగ్గర కింద వారపడితే స్వామి దాటుకుంటూ వెళ్తారు. అలా కొంతమందిని దాటుతారు, కొంతమంది దాటరండి. అది మనకు నమ్మకం, అలా దాటితే మన కోరికలు నెరవేరుతాయి అనేసి అయితే. అక్కడ డోల్ కొట్టే వాళ్ళు పాటలు చాలా బాగా పాడతారండి. అక్కమ్మ స్వామి పాటలు పాడుకుంటూ డోల్ కొడతారు, చాలా బాగుంటుంది, చూసేయండి. ఇక్కడైతే అన్ననైతే స్వామి దాటింది. ఆ తర్వాత ఇక్కడ చూడ ఒక ఆమెకైతే స్వామి వచ్చింది, ఒళ్ళులోకి ఊగిపోతుంది. కానీ స్వామి వాళ్ళు వెళ్ళిపోయినారు కదా. ఇంకా ఇక్కడికే ప్రణవిత ఏడుస్తుంటే స్టాప్ చేశాను. ఇంక ఇలానే వెళ్తూ ఊర్లోకి అయితే వస్తారు. కానీ నైట్ అవుతుందండి ఊర్లోకి వచ్చేసరికి. అక్కడ గొర్రెలు ఉన్నాయి కదా, వాటిల్లో స్వామి ఇట్లా రౌండ్ తిరిగి ఆ తర్వాత అక్కడ ఏదో ఎప్పటి నుంచో ఆచారము అలా గొర్రెల మందలో స్వామి అట్లా వెళ్తే గొర్రెలకు అంతా బాగుంటుంది అనేసి అయితే ఇట్లా తోటల్లో నుంచి ఇంకా ఊర్లోకైతే వస్తారు. అక్కడ గొర్రెల దగ్గర ఏం చేస్తున్నారో అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా గొర్రెలన్నీ ఒక చోట ఉంటాయి. ఇంకా స్వామి ఒక రౌండ్ తిరిగి ఆ తర్వాత ఇంకా గొర్రెల మందలో మధ్యలో నుంచి అయితే వెళ్తారు. అలా ప్రతి చోటకు వెళ్ళి ఇంకా ఊర్లోకి నైట్కి అయితే వస్తారండి. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఇంక ఇది వచ్చేసి అయితే నైట్ అండి. నైట్కి ఇంకా స్వామి వాళ్ళు అయితే అక్కడ ఊరి బయట 3కి స్టార్ట్ అయితే ఊర్లోకి వచ్చేసరికి 7 అలా అవుతుంది టైము. ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము. రెడీ అయితే ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం. ఫస్ట్ శ్రావణి ఒక్కటి మిస్ అయింది, అదే అనుకుంటున్నాము. తను ఒక్కటి వచ్చింటే బాగుండు అనిపించింది. ఇంకా అందరు అయితే మాట్లాడిస్తూ ఉన్నారు. ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత అందరూ బాగా మాట్లాడిస్తారు కదా, మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మీకు మా పెద్దమ్మ పెదనాన్నని చూపిస్తాను చూడండి. వీళ్ళు చాలా బాగా మాట్లాడిస్తారు. మాకేమన్నా స్వీట్స్ ఏమైనా కావాలంటే పెద్దమ్మే చేయిస్తుందండి. అత్రాసాలు ఇంకా లడ్డు చాలా బాగా చేస్తారు. నా శ్రీమంతానికంతా పెద్దమ్మనే చేసిండేది. అయితే స్వామికి అయితే ముందర ఇలా కాకడాలు అయితే పట్టుకుంటారు, ఇద్దరు రెండు పెట్టుకొని ఉంటారు. ఇంకా ఇక్కడ ముందర అన్న దీపం పట్టుకున్నారు కదా, దాని పేరేమో ఉందండి నాకు అంత తెలియదు, కానీ ఇది పూర్వకాలం నుంచి వీళ్ళే పట్టుకోవాలి అనేసి అయితే ఉంటుంది. ఒక కుటుంబం వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి. వీడియో బాగా తీయమని చెప్తున్నాడు. ఇలా వీళ్ళు దీపం పట్టుకొని ముందర నిల్చుంటారు. ఇంకా ఎవరన్నా కానీ ఏమన్నా ముక్కొని ఉంటే ఇలా వారపడతారండి. చూడండి ఇక్కడ ఒక అక్క వారపడింది కదా, ఇలా వారపడతారు. తనకన్నా ముందు ఒక అబ్బాయి వారపడాడు కదా, అబ్బాయికి అయితే దాటలే స్వామి. అదంతా కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. తిన వచ్చేసి అయితే బాలకృష్ణ మా
ఇంటర్ ఫ్రెండ్ మా ఊర్లో అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇద్దరు కొడుకులు తనకి, ఇప్పుడు తను ఆర్మీలో ఉన్నాడు, చాలా బాగా మాట్లాడిస్తాడు. ఇంక ఇక్కడ చూడండి, స్వామి అయితే ఒళ్ళోకి వచ్చి ఊగిపోతున్నారు. ఇలా స్వామి వచ్చి ఆ తర్వాత దాటాలి అంటే దాటుతారు, లేకుంటే అలా పక్కన నుంచి వెళ్ళిపోతారు చూడండి. ఈ అబ్బాయికి అయితే దాటారు, పక్కన నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ స్వామి అయితే కొన్నిసార్లు ఎక్కువసేపు దాటారండి, అలానే ఉంటారు. దాటాలా వద్దా అనేసి అయితే లాస్ట్కి అయితే ఈ అక్కకైతే దాటారు, కొంతమంది దాటకుండా అయితే వెళ్తారు. ఇందాక చూసి చూపించినట్టు ఇక్కడ చూడండి, ఇతను పద్యాలు పాడతారు, అది చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు డోలు కొట్టే వాళ్ళు అయితే స్వామిని అయితే భయపడిచ్చేటట్లయితే మాట్లాడుతూ ఉంటారు. పద్యాలు బాగుంటాయండి వాళ్ళవి. లాస్ట్లో ఇంకా హారతి అవన్నీ కూడా బాగా పాడారు, అవన్నీ కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో. ఇంక ఇక్కడ అయితే అక్క వాళ్ళు కూడా స్వామికి నీళ్ళు అయితే వార్పోస్తున్నారండి. అంటే స్వామికి ఫస్ట్ చీరలు పరుచుకుంటూ వెళ్తారు చాకల వాళ్ళు, ఆ తర్వాత ఇలా నీళ్లు బిందెలు పోసుకుంటూనే వెళ్ళాలి స్వామి దగ్గరికి. ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర బొడ్రాయి ఉంది కదా, అక్కడ పూజ చేయడానికైతే వచ్చారు. ఇక్కడ పూజ చేసిన తర్వాత అయితే గుళ్ళోకి అయితే వెళ్తారండి. ఇంక ఇక్కడ నుంచి గుడికి అయితే వెళ్తున్నారు కదా, అక్కమ్మ స్వామి గుడికి అనేసి అయితే ఇంకేం లేదు కదా అనేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం మేము. కానీ అక్కడ గుడి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పాటు చాలా బాగా జరిగిందంట. అదంతా కూడా మళ్ళీ అక్క వాళ్ళు నీళ్లు పోసుకుంటూ గుడి దగ్గరికి అలానే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయానండి, ఎందుకంటే ప్రణవీ తేడుస్తున్నాడు అప్పటికే చాలా, అందుకనేసి ఇంటికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ మమత వదిన సంజయ్ ఇద్దరు మాట్లాడుతున్నారు. మా వదిన తెలుసు కదా ఇంటి పక్కన ఉంటారు. ఇక్కడ నేను మా తమ్ముడు అయితే ఇంకా వెళ్తున్నాం, చరణ్ ఎత్తుకున్నాడు చూడండి ప్రణవీత్ ని. ఇద్దరం కలిసి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము, భోజనాలు పెట్టిస్తున్నారు. అక్కడ స్వామి అంతా కూడా ఒళ్ళులోకి వచ్చి ఎక్కువసేపు ఉండిన్నారంట. ఆ తర్వాత ఇక్కడికి ఇంక వచ్చేసారు చూడండి. ఇక్కడ మంగళహారతి ఇస్తారు. ఎక్కడైనా ఒకే కుటుంబం వాళ్ళే పూజ చేయాలి అనేది అయితే ఉంటుంది కదా, అలా ఇక్కడ అక్కమ్మ స్వాములకైతే వీళ్ళు పూజారులు అండి. ఇక్కడ వాళ్ళంతా ఉన్నారు కదా రుమాలు కట్టుకొని వాళ్ళంతా. ఇంకా నా చిన్నప్పుడు అయితే ఒక తాత ఉండేవారు పూజ చేయడానికి, ఆ తాత ఇంకా చనిపోతాడు అనగా ఈ బాబు 1 ఇయర్గా ఉన్నప్పుడు పరస జరిగింది ఇలానే. అప్పుడు స్వామి ఒళ్ళులోకి వచ్చి ఈ బాబుని ఎంచుకున్నారండి, నాకు ఈ బాబునే కావాలి పూజ చేయడానికి అనేసి అయితే. వాళ్ళ డాడీ అక్కడ ఊదుబత్తీలు పట్టుకున్నారు కదా, అతను వాళ్ళ డాడీ. కానీ అతను ఫస్ట్ అయితే వద్దని భయపడ్డారండి, ఎందుకంటే చిన్న బాబు కదా అందుకనేసి అయితే వద్దన్నారు. చాలా ఇష్యూనే జరిగింది అప్పుడు, కానీ వంశోద్ధారకుడు కదా అందుకనేసి అయితే స్వామి ఈ బాబునే ఎంచుకున్నారండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా బాబు. ఆ బాబుతోనే ఇక్కడ టెంకాయ కొట్టించి ఊదుబత్తీలు తిప్పించారండి, ఆ తర్వాత లోపలికి పంపించారు. ఇప్పుడు హారతి పాట అయితే ఉంటుంది.
జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము ఎండిగే గొడుగులు ఎండిగే పడుగులు ధనుడు జిల్లా ఆరపల్లి గారతి జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము మాయకోళ్ళ గురు రాముని మాయకోళ్ళ గురు రాముని మరి మరి వెంకట రమణ వడగడి నందాలవాడాపతి బాండవ మనాజలచి శంకు చక్రదిశ శ్రీమన్నారాయణాని కారతి జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము కోపాగ్ర భైరవ కోదండ రామ రామాని శబదంకు యమాను పంచు నీవాగుడల్ కకరాగుడల్ కంరాగుడల్ సంగకరమందల కారణయ్య ఆపతి బాండవ రామచంద్రని కారతి జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము జయ జయ మంగళము నిత్య శుభ మంగళము జయ జయ మంగళము సదా శుభ మంగళము ఇదేనండి టెంపుల్ అయితే లోపలంతా చూయించలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు అందుకనేసి అయితే వెళ్ళలేదు ఇంకా ఇక్కడ స్వామిని గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి అయితే లోపలికైతే వెళ్తారు ఇంకా ఇక్కడ చెరుకులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ రేపు అందరికీ ప్రసాదంగా అయితే ఇస్తారు స్వామివారు ఒడిబియ్యము మరేమో అక్షంతలు ఇస్తారు తర్వాత ఇలా చెరుకు గడలు అందరికీ పంచుతారండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం